పోలవరం ప్రాజెక్టు ఏడవ పిల్లర్ వద్ద పైప్ లైన్ లీకే నీరు బయటకు వస్తుంది. స్పిల్వే పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన పైప్ లైన్ స్పిల్వే పనులు పూర్తయితే పైప్ లైన్లు అధికారులు తొలగించనున్నారు. ఈలోగా స్పిల్వే రివర్స్ లూయిస్ లెవెల్ దాటి క్లస్టర్ లెవెల్కు గోదావరి నీరు చేరుతోంది. 25 మీటర్లకి స్పిల్వే వద్ద నీటి మట్టం చేరగా లీకేజ్తో నీరు ఉబ్బికి వస్తోంది. వరద ప్రవాహం మరింత పెరిగితే స్పిల్వే గేట్ల ద్వారా గోదావరి ప్రవాహం దిగువకు వెళ్లనుంది. పోలవరం ప్రాజెక్టు ఏడవ పిల్లర్ వద్ద పైప్ లైన్ లీక్ అయి నీరు బయటకు వస్తుంది. స్పిల్వే పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన పైప్ లైన్ స్పిల్వే పనులు పూర్తయితే పైప్ లైన్లు అధికారులు తొలగించనున్నారు. ఈలోగా స్పిల్వే రివర్స్ లూయిస్ లెవెల్ దాటి క్లస్టర్ లెవెల్కు గోదావరి నీరు చేరుతోంది. 25 మీటర్లకి స్పిల్వే వద్ద నీటి మట్టం చేరగా లీకేజ్తో నీరు ఉబికి వస్తుంది. వరద ప్రవాహం మరింత పెరిగితే స్పిల్వే గేట్ల ద్వారా గోదావరి ప్రవాహం దిగువకు వెళ్లనుంది. పోలవరం ప్రాజెక్టు ఏడవ పిల్లర్ వద్ద పైప్ లైన్ లీకే నీరు బయటకు వస్తుంది. స్పిల్వే పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన పైప్ లైన్ స్పిల్వే పనులు పూర్తయితే పైప్ లైన్లు అధికారులు తొలగించనున్నారు. ఈలోగా స్పిల్వే రివర్స్ లూయిస్ లెవెల్ దాటి క్లస్టర్ లెవెల్కు గోదావరి నీరు చేరుతోంది. దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ప్రసాద్ బాబు అందిస్తారు. ప్రసాద్ బాబు, ఏదైతే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నిర్మించినటువంటి పైప్ లైన్లు సంబంధించి ఈ రోజు ఉదయం లీకేజ్ జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నీరు స్పిల్వే 7వ నెంబర్ పిల్లర్ వద్ద దీనికి సంబంధించి లీకేజ్ స్పష్టంగా కనిపించింది. అధికారులు కూడా వెంటనే సమాచారం అందుకుని హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పాటు అక్కడ ఏదైతే లీకేజ్ ఉందో ఆ ప్రాంతానంతా కూడా పూర్తిగా మూసివేయడం కూడా జరిగింది. మొత్తం మీద ఇది అయితే ఈ లీకేజ్ అయితే మటుకు ప్రాజెక్టుకి ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశం లేదంటూ కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. తమ పనుల్లో సాధారణంగా ఎలాంటి సహజమంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తానికి ఇప్పుడైతే మటుకు లీకేజ్ అయితే మటుకు అధికారులు పూర్తి స్థాయిలో మూసివేయటం కూడా జరిగింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పోలవరం ప్రాంతంలో 25 మీటర్ల ప్రవాహం గోదావరి నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో స్పిల్వే ప్రధాన గేట్ల నుంచి కూడా వరద నీరు ప్రవహించే అవకాశం ఉంది. ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ ను పూర్తిగా నిర్మించిన నేపథ్యంలో క్రమేణా గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. దీనిపై తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. సృజన, థ్యాంక్ యూ ప్రసాద్ బాబు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.